నెల్లూరు జిల్లా పొదలకూరులో కావ్యను కాల్చి చంపిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మృతుడు సురేష్ రెడ్డి పాట్నాకు వెళ్లి పిస్టల్ కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిచారు అక్కడి పిస్టల్ వాడకంపై ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు పెళ్లికి నిరాకరించిన కావ్యను కాల్చి చంపిన సురేష్ రెడ్డికి పిస్టల్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి తనకంటే పన్నెండు సంవత్సరాలు పెద్దవాడు కావడం సొంత ఊరిలో వివాహం చేసుకోవడం ఇష్టం లేక కావ్య నిరాకరించింది వివిధ నెంబర్ల ద్వారా కాల్స్ చేయడం మెసేజ్లు పెట్టి వేధిస్తూ ఉండడంతో నెంబర్లను ఆమె బ్లాక్ చేసింది ఇది సురేష్కు మరింత ఆగ్రహం తెప్పించింది ఇదే సమయంలో కావ్యకు కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు దీంతో తనకు దక్కని కావ్య ఎవరికీ దక్కకూడదని సురేష్ నిర్ణయించుకున్నాడు ఇంటర్నెట్లో వివిధ వెబ్సైట్ల ద్వారా యాసిడ్ దాడి చేస్తే ఎలా ఉంటుంది పిస్టల్ ద్వారా కాల్చితే ఎలా ఉంటుందనే విషయాలను ఆరా తీశాడు చివరికి పిస్టల్ ద్వారా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు పిస్టల్స్ ఎక్కడ దొరుకుతాయనే విషయంపై ఇంటర్నెట్లోని వివిధ సైట్ల ద్వారా వెతికాడు పాట్నాలో కొందరు పిస్టల్స్ విక్రయిస్తున్నట్లు తెలుసుకుని అక్కడి వారితో ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపాడు ముంబై ఢిల్లీ ఇండోరు మీదుగా పాట్నాకు చేరుకున్న సురేష్ రెడ్డి అక్కడ ఇరవై రోజుల పాటు మకాం వేసి పిస్టల్స్ విక్రయించే ఉమేశ్ రమేష్లను సంప్రదించాడు వివిధ రకాల పిస్టళ్లను పరిశీలించి చివరకు ఒక మోడల్ను ఎంపిక చేసుకున్నాడు అక్కడే బుల్లెట్లు అదనపు మ్యాగ్జిన్ కొనుగోలు చేశాడు పిస్టల్ను ఉపయోగించే విధానంపై కూడా శిక్షణ తీసుకున్నాడు దాదాపు లక్ష రూపాయలు పిస్తల్ కోసం వెచ్చించాడు సురేష్ రెడ్డి కాల్ డేటాను బ్యాంకు ఖాతాలను పరిశీలించి వాటి ఆధారంగా విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి సురేష్ రెడ్డికి పిస్టల్ విక్రయించిన రమేష్ను అదుపులోకి తీసుకున్నారు ఉమేష్ కోసం గాలిస్తున్నారు